గాయ్స్ ఈరోజు మనము యూట్యూబ్ లో ఒక వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి ఆ సో దట్ ప్రాపర్ గా అన్ని ప్రాపర్ గా ఒక టైటిల్ ఎట్లా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎట్లా పెట్టాలి, కీవర్డ్స్ ఎట్లా అనలైజ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా చేయాలని చూపిస్తాం. అది 100 వ్యూలు వస్తాయా 100,000 వ్యూలు వస్తాయా అనేది డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ ఉంటుంది. కొత్తగా ఛానల్ చేసినప్పుడు డిపెండ్స్ ఆన్ టాపిక్. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నా, 100,000 వ్యూస్ ఏం రావు దీనికి. ఓకే, అదే ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోండి, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అదే మీ రియల్ ఎస్టేట్ దానిలో కూడా ఛాన్సెస్ బాగానే ఉండేది, ఎందుకంటే చాలా మంది సర్చ్ చేస్తారు. అంటే టాపిక్ ను బట్టి కూడా వస్తుందండి, చెప్పే విధానం బాగుండి, వీడియో క్లారిటీ బాగున్నా కూడా దాని గురించి సర్చ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటే తక్కువ వ్యూస్ వస్తాయి. ఆ టాపిక్ కి వాల్యూ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ వ్యూస్ వస్తాయి, అంతే డిఫరెన్స్ అనమాట. సో నాది డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆల్రెడీ కాంపిటీషన్ చాలా తక్కువనే వస్తుంది, మరి చూపిస్తున్నాను ఎట్లా చేయాలి ఇంకా. సో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ చెప్పాను. సో మీరు జనరల్ గా మీకు జీమెయిల్ అకౌంట్ ఉందనుకోండి, youtube.com కి వెళ్ళండి, ఆటోమేటిక్ గా మీ పేరు మీద ఒక ఛానల్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్ వీడియో చేయొచ్చు. లేదు కొత్త ఛానల్ కావాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎందుకు వచ్చేస్తే మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, సెట్టింగ్స్ అనుకుంటండి. ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంతో మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. క్రియేట్ ఎ ఛానల్, ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది కదా, @odmptelugu అంటే youtube.com/@odmptelugu అంటే నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని హ్యాండిల్ అంటారు, రాంగ్ మీకు హ్యాండిల్ వచ్చేస్తుంది అనమాట. చూడండి youtube.com/@odmptcodes అన్నాం అనుకోండి, నా ఇంగ్లీష్ ఛానల్ వచ్చేస్తుంది, విచ్ హ్యావ్ 11,900 సబ్స్క్రైబర్స్. అదే @odmptelugu అన్నాం అనుకోండి, నా ఈ ఛానల్ వచ్చేస్తుంది, రీసెంట్ క్రియేట్ ఛానల్ వస్తుంది. సో దీని హ్యాండిల్స్ అంటారు అనమాట, మీరు కూడా ఆ విధంగా క్రియేట్ అయిపోతుంది మీకు హ్యాండిల్, లేదంటే మాకు ఇట్లా కావాలని చెప్పొచ్చు అక్కడ. ఇప్పుడు క్రియేట్ ఛానల్ అంటే కొత్త ఛానల్ క్రియేట్ అయిపోతుంది. నేను క్రియేట్ ఛానల్ ఏం చేయట్లేదండి, క్రియేట్ ఛానల్ అన్నప్పుడు మీకు అన్ని ఆప్షన్స్ వస్తుంది, ఛానల్ పేరేంటి అనేది ఫార్వర్డ్ చేయండి, అది నిన్న క్లాస్ ఆల్రెడీ చెప్పాను అండి. సో ఛానల్ క్రియేట్ అయిపోయినాక వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, అప్లోడ్ వీడియో. ఆ వీడియో అనేది మీరు డైరెక్ట్ గా స్మార్ట్ ఫోన్ తో తీసి ఉండొచ్చు, లేదంటే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్న దాని నుంచి చేయొచ్చు, క్యాన్వాల్ ఎడిట్ చేయొచ్చు, ఏదైనా వీడియో ఉండొచ్చు. సో ఆ వీడియోని అప్లోడ్ చేయండి, అప్లోడ్ అ వీడియో. సో నా సిస్టంలో ఉన్న ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ అయింది, అది ఆ వీడియో అప్లోడ్ చేసిన. ఇది మీకు నిన్న రికార్డింగ్ చేసిన క్లాస్. ఇందులో ఏముంది అంటే ఈ వీడియోలో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే ఈ వీడియో కంటెంట్ ఏందో అదే పెట్టాలండి ఇక్కడ. సో ఏంటి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ కదా, అదే పెట్టాలి. సో దానికంటే ముందు ఏం చేయండి, ఒకసారి యూట్యూబ్కి వెళ్ళండి, యూట్యూబ్కి వెళ్ళి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టండి. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఇవన్నీ కీవర్డ్స్, ఏ జనాలు సర్చ్ చేస్తారు, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎర్న్ మనీ, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు, హౌ టు క్రియేట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2023, యూట్యూబ్ ఛానల్ ఇన్ మొబైల్, మొబైల్ ఎట్లా చేయాలని అడుగుతారు. అంటే ఇవన్నీ జనాలు సర్చ్ చేస్తున్న కీవర్డ్స్, ఇందులో ఏదో ఒక కీవర్డ్ తీసుకోండి టైటిల్ కోసం, బాగుంటుంది. ఓకే, తర్వాత తెలుగులో టైప్ చేస్తారు అని కూడా చూద్దాం మంచిగా. సో కొందరు తెలుగులో కూడా సర్చ్ చేస్తారు, మన తెలుగు బట్టి తెలుగులో కూడా చూపించడానికి ట్రై చేద్దాము. ఇది సర్చ్ చేసి చూద్దాం అసలు సర్చ్ చేస్తారా లేదా అనేది. యూట్యూబ్ ఛానల్ చూడండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా అని ఒక ఆయన సర్చ్ చేసిండు. అంటే జనాలు తెలుగులో కూడా సర్చ్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా 2023, పీపుల్ ఆర్ సర్చింగ్. సో దానికి కూడా ఆటో క్రియేట్ యూట్యూబ్ ఛానల్ తెలుగు 2023, యూట్యూబ్ ఛానల్ ని ఎలా సృష్టించాలి 2023, గిన్నర్స్ గైడ్ అంట ఇంగ్లీష్ వర్డ్ కైసే బనాయే. ఏంది భయ్ హిందీ కూడా ఆడు, వీడు హిందీ వీడియో కానీ వాడు తెలుగు టైటిల్ పెట్టింది, చూసినా తెలుగు చూడు. చలో చాలా మంది టైటిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ లోనే ఇచ్చారు, కానీ తమిళ మాత్రం తెలుగులో పెట్టారు, సో దట్ వాళ్ళకి అర్థమవుతా ఇది తెలుగు అనేది. సో మనం కూడా ఆ మెథడ్ వాడదాం, ఇంగ్లీష్ కీవర్డ్ అయితే ఏది ఉందో
హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనేది అది వాడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అండ్ 2023 అనే వర్డ్ కూడా వాడదాం మనం, ఎందుకంటే ఓల్డ్ ఉన్నాయి కాబట్టి మనం కొత్తది వాడతాం. సరే, సో ఆ వీడియో దానికి సంబంధించింది కాబట్టి ఇలా పెడతాం, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు 2023. ఇంకా చాలా ఉన్నాయండి ఎస్సీఓకి సంబంధించి, మీకు ఎస్సీఓ తెలియదు కాబట్టి అంత డెప్త్గా పోతే మీకు అర్థం కాదు, దట్స్ వై ఐమ్ నాట్ గోయింగ్. ప్రతి వర్డ్ని స్టార్టింగ్లో నేను సో దట్ ఇట్ లుక్స్ గుడ్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ బట్ అటు ప్రయోగించాలని తెలుగు 2023. ఇక్కడ మొత్తం చూడండి 100 క్యారెక్టర్స్ వాడచ్చు, టైటిల్ అనేది 100 క్యారెక్టర్స్ వాడచ్చు. కొంచెమే రాసి ఉంది, ఇప్పుడు ఇంతకుముందు చూసిన కొందరు ఏం రాశారు, హౌస్ ఫర్ సేల్ అని పెట్టారు, కానీ మీరు ఛాన్స్ మిస్ అవుతారు అనమాట. కాబట్టి ఇవి అన్ని క్యారెక్టర్స్ వాడుకోండి, వాడుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మాట్లాడిన కదా యూట్యూబ్ ఛానల్, ఇది కూడా రాద్దాం యూట్యూబ్ ఛానల్. ఇది కూడా వాడుతున్నాం మనం తెలుగు కాబట్టి ఇది కూడా వాడుకుంటారు. చూడండి 87 క్యారెక్టర్ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా 2023, బస్ ఇది ప్రాపర్ టైటిల్, టైటిల్ అయిపోయిందండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుందండి, ఈ డిస్క్రిప్షన్ 5000 క్యారెక్టర్ రాసుకోవచ్చు, కానీ ఫస్ట్ 3 క్యారెక్టర్సే కనిపిస్తాయి ఎవరికైనా, 3 లైన్సే కనిపిస్తాయి. కాబట్టి ఈ 3 లైన్స్ లోపల మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. ఒకవేళ హౌస్ ఫర్ సేల్ అనుకోండి, హౌస్ ఫర్ సేల్ ఇన్ సైదాబాద్, కాంటాక్ట్ గిరి అండ్ ద నంబర్ అని పెట్టండి, ఆర్ మీ వెబ్సైట్ డీటెయిల్స్ పెట్టండి. సో మీకు ఇది కనిపిస్తుంది అనమాట, 3 లైన్స్ తర్వాత ఎన్ని రాసినా కనిపించదు, ఆ కస్టమర్ మోర్ అని క్లిక్ చేస్తేనే కనిపిస్తుంది. నేనేం చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ వీడియోస్ వచ్చిన వాళ్ళకు వాళ్ళకు అరే బాబు మా కోర్స్ కూడా నేర్చుకోండి అని నేను చెప్తున్నా అనమాట. ఇన్ తెలుగు విజిట్ ఆర్ వాట్సాప్ మై నంబర్. ఈ బిజినెస్ సంబంధించి మీరు రాయండి, నా బిజినెస్ సంబంధించి నేను రాస్తాను. ఇంకా తర్వాత ఇది మీ ఇష్టం అండి, మీరు ఏమైనా రాసుకోవచ్చు, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఫాలో అస్ అని రాసుకోవచ్చు. నేను మళ్ళీ 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 చేయకుండా ఏం చేసిన అంటే, నా సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్రెడీ ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నా ఇక్కడ. ఓకే, సో దట్ దే కెన్ ఫాలో మీ ఆన్ సోషల్ మీడియా. ఫాలో మీ ఆన్ సోషల్ మీడియా. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మనం చెప్పొచ్చు అనమాట, సో ఇన్ దిస్ వీడియో వాట్ ఆర్ యూ లర్నింగ్. తెలుగు కాబట్టి తెలుగు రాస్తే ఇంకా బాగుంటుంది, నాకు ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇంగ్లీష్ రాస్తున్నా. ఇన్ దిస్ వీడియో యూ విల్ లర్న్ ఫస్ట్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, హౌ టు అప్లోడ్ ఏ వీడియో, అంతే ఉంది, అలా అంతకుమించి ఏం లేదు. ఇంకేమైనా ఉంటే అది పెట్టేసుకోండి. రైట్, సో ఫస్ట్ ఏమో మీ బిజినెస్ సంబంధించి ఇంపార్టెంట్ అది పెట్టండి, తర్వాత ఆ వీడియోలో ఏం చేస్తున్నావు అది పెట్టండి, ఎలాబరేట్ చేయండి. నేను కొంచెమే చెప్పిన చిన్న వీడియో కాబట్టి కొంచెం పెట్టేసిన తర్వాత మీ సోషల్ మీడియా లింక్స్ ఇచ్చుకోండి ఫాలో చేయడానికి, తర్వాత ఇంకే వీడియో లింక్స్ ఉన్నాయనికి అది పెట్టండి. ఆల్సో వాచ్ మై అదర్ వీడియోస్ అని అదర్ వీడియోస్ లింక్ కూడా ఇచ్చేసేయండి. మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో లింక్స్ ఇచ్చేయండి. ఇప్పుడు డొమైన్ హోస్టింగ్ అంది, ఈ వీడియో లింక్ ఇచ్చేయండి, ఇది కాపీ చేయండి, డొమైన్ హోస్టింగ్ కదా. హౌ టు బై డొమైన్ అండ్ హోస్టింగ్, సో అది ఫాలో చేయమని చెప్తున్నా. ఇది చాలా పెద్దగా అయిపోయింది కదా, దీన్ని షింక్ చేయించండి, షేర్ తర్వాత జనరల్ ఇక్కడ రావాలి. ఓకే, జనరల్ ఇక్కడ రావాలి, రాలేదు. రానప్పుడు మనకు ఒక ఉంటుంది బిట్లీ అని ఒకటి ఉంటుందండి, ఈ బిట్లీ ఏం చేస్తుంది, ఆ పెద్ద యూఆర్ఎల్ని చిన్న చేస్తుంది. ఈ బిట్లీ ఇక్కడండి, BITLY bitly.com వెళ్ళేసి మీ యూఆర్ఎల్ పెద్ద యూఆర్ఎల్ క్లిక్ చేసి షార్ట్ అని కొట్టండి, అది షార్ట్ చేసేస్తుంది.
ఆ షార్ట్ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టేసేయండి, అంత పెద్ద యూఆర్ఎల్ పెట్టే బదులు చిన్న యూఆర్ఎల్. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే కూడా అట్లా పోతుంది. ఇదేంది హౌ టు బై డొమైన్ అండ్ హోస్టింగ్ అనే వీడియో కదా. తర్వాత ఇంకేదైనా వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ లింక్స్ పెట్టండి. ఇవన్నీ ఎందుకోసం అంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇదేంటి, ఇది నిన్న పెట్టేసామా? చలో ఇన్ సచ్ వే యూ కెన్ గివ్ ద రిమైనింగ్ లింక్స్ ఆర్ ఎల్స్ ఫైండ్ ఆల్ వీడియోస్. మొత్తం లింక్ ఇచ్చేస్తా యాక్చువల్గా, బట్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఓవర్ దేర్. ఇది డిస్క్రిప్షన్ అంటారు అనమాట. డిస్క్రిప్షన్ లో మ్యాండేటరీ ఉండాల్సింది ఏంటంటే ఇదండి, కంపల్సరీ ఇది ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు నా ODMP వెబ్సైట్ కి సంబంధించి రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోస్. ఏంది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ హౌస్ వైఫ్ ఓకే అని ఒక వీడియో, సమ్మర్ క్యాంప్ గురించి ఒక వీడియో ఉంది. ఈ రెండు ఓపెన్ చేద్దాం. మీరు చూస్తే ఇక్కడ హౌస్ వైఫ్ కోసం ఒక కోర్స్ అని పెట్టాను నేను. అది ఇక్కడ చూడండి, ఎంబెడెడ్ టైటిల్ ఇది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ హౌస్ వైఫ్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఓకే, డిస్క్రిప్షన్ లో చూడండి ఇక్కడ నేమ్ పెట్టాను, ఇది ప్రైస్ ఎంత, ఫోన్ నెంబర్ ఏంది, వాట్సాప్ ఏంది. ఈ మోర్ అని కొట్టేస్తే ఇక్కడ ఏం పెద్ద మోర్ ఏం రాయలేదు ఇక్కడ, అది బిజినెస్ సంబంధించింది కాబట్టి ఏం రాయలేదు. చూడండి ఇక్కడ మోర్ రాసింది, కానీ అది ఎవరికి కనిపించదండి, అది క్లిక్ చేస్తూనే పోతుంది. కాబట్టి నీవు ఇక్కడెక్కడో నీ ఫోన్ నెంబర్ పెట్టావు అనుకో, నువ్వు మిస్ అయిపోతావు. అట్లా కాకుండా ఈ ఫస్ట్ 2-3 లైన్స్ పెట్టాలి. అందుకోసం నేను ఆ 2-3 లైన్స్ లో పెట్టేసిన ఆ డీటెయిల్స్ మెన్షన్ చేసి మోర్లో మిగతావి ఇందులో ఏమేమి మాట్లాడుతున్నా, నా అదర్ వీడియో లింక్స్ కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లింక్ కానీ పెట్టాను అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఇది. సో మెయిన్ థింగ్ ఈస్ మెయిన్ యువర్ కాల్ టు యాక్షన్ బటన్, వాట్ ఆర్ యూ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ వీడియో అది పెట్టండి. తర్వాత మీ అదర్ వీడియోస్ లింక్, మీ సోషల్ మీడియా లింక్స్. ఎందుకంటే కస్టమర్ ఒకసారి యూట్యూబ్ వచ్చినట్టే వాటిని నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయితే మంచిది కదా. లాస్ట్ గా హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. నేను 3 హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నాను ఇక్కడ. ఇదేంది, వెబ్సైట్ డిజైనింగ్ గురించా, దేని గురించా, యూట్యూబ్ ఛానల్ గురించి కదా. ఓకే, యూట్యూబ్ ఛానల్ అని ఒక ఇచ్చిన, తర్వాత నా ఛానల్ పేరు ODMT తెలుగు, నా పేరు సుభాష్ మంగళం. ఈ విధంగా 3 హ్యాష్ ట్యాగ్స్ చూడాలి. ఎంతకంటే ఎక్కువ ఇచ్చానికి రాదు, ఎంతకంటే ఎక్కువ తీసుకున్నా తీసుకోదు అనమాట. ఈ హ్యాష్ ట్యాగ్ చూడు ఇంపార్టెంట్, ఏ కీవర్డ్ ఉందో ఆ కీవర్డ్, ఈ దీనికి సంబంధించిన కీవర్డ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, టైటిల్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇది మీరు 5000 వాడుకోవాల్సిన అవసరం లేదు, మీకు టైం ఉంటే వాడుకోండి, బట్ సంథింగ్ ఇస్ గుడ్. థంబ్నైల్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ అట్రాక్టింగ్ థంబ్నైల్ చూడండి. కొందరు ఈ లైవ్ లో ఏడ్ చేశాడు అని పెట్టేసి, అది నిజంగా ఏడ్చుండొచ్చు లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ ఏడ్ చేశాడు పాపం అన్న దాని గురించే జనాలు 100,000 చూసారు అనమాట. సరే వీడు పోయినాక వాడు ఎడవకపోతే వాడు కామెంట్ కూడా, అరే సచ్చినోడా ఎవడు ఏడ్చిండు వేడా, ఎందుకురా థంబ్నైల్ పెట్టినావు ఇట్లా. ఆడ అన్నంత మాత్రం ఇంక తగిలేదు లేదు ఏం లేదు, నాకు అవన్నీ ఆధారపై నువ్వు చూసినావా లేదా. కొందరేమో ఈ థంబ్నైల్ చూస్తాడు అర్జంగా ఏడ్చినని, వాడు ఒకసారి వీడియో చూసినాక అసలు వీడు ఏం థంబ్నైల్ వాడు మర్చిపోయినాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు మంచిగా. సో వీని బెనిఫిట్ అనమాట. కానీ ఒక వీడియోలు చేసే వాళ్ళు తప్పేం లేదులేండి, వాడేమన్నా విని అన్యాయం చేస్తుండా ఏమన్నా. సో వన్ టైం ఆల్రెడీ వాడు అని కలి టైం చాలా ఉంది, అన్ని చూస్తుండు, ఆయన చూపించడం తప్పేం లేదు. ఓకే, మరీ ఘోరంగా పెట్టద్దు, ఒక పొలిటీషియన్స్ లా కాంట్రవర్సీగా పెట్టొద్దు, కానీ ఈ చిన్న చిన్నది పర్లేదు. వీడు చూడు ఇప్పుడు 100,000 వ్యూస్ వచ్చినాయి. మీకు మీకు విషయం తెలియదు, యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు సంపాదిస్తుండే కదా. ఇదే మంచి ఛానల్ అనుకో, 100,000 వ్యూస్ కి 100,000 రూపాయలు ఇస్తాయండి. ఇదే కంటెంట్ ఫారినర్స్ చూస్తున్నారు అనుకోండి, 100,000 వ్యూస్ కి 100,000 రూపాయలు వస్తాయి. మన తెలుగు కంటెంట్ కి యాడ్స్ తక్కువ ఉంటాయి, యాడ్స్ వాల్యూ తక్కువ ఉంటాయి కాబట్టి 100,000 రావు. దీనికి 10,000 రావచ్చు, 5,000 రావచ్చు, 15,000 రావచ్చు. కానీ అదే ఇప్పుడు నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వీడియోస్ ఉన్నాయి కదా, నాకు 20,000 వ్యూస్ వస్తే 20,000 రూపాయలు వచ్చేస్తాయి, నాకు 100,000 వస్తే 100,000 రూపాయలు వచ్చేస్తాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై కంటెంట్ ఈస్ వ్యూడ్ బై అదర్ కంట్రీ పీపుల్. లేదంటే ఇండియన్స్ చూసినా కూడా నా యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ చాలా క్వాలిటీ ఉంటాయి. ఎందుకంటే నేను డిజిటల్ మార్కెటింగ్, SEO, గూగుల్ యాడ్స్ వీటి గురించి మాట్లాడతాను. వీలైంది పవన్ కళ్యాణ్, చిరంజీవి మాట్లాడతారు కదా, అంటే అడ్వర్టైజర్స్ కి యాడ్ చూపించడానికి రీజన్ కావాలి. అక్కడ ఇన్సూరెన్స్ గురించి వాటి గురించి మాట్లాడతలేము కదా. మీ యూట్యూబ్ ఛానల్ అనేది హై క్వాలిటీ కంటెంట్ గురించి మాట్లాడింది అనుకోండి, ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే, చలో అది తర్వాత మాట్లాడదాం. మళ్ళీ హౌ టు మేక్ మనీ అనేది జస్ట్ మీ బిజినెస్ సంబంధించి ఎట్లా అప్లోడ్ చేయాలనే గురించి మాట్లాడుతున్నాను. రైట్,
థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, థంబ్నెయిల్లో గొడవ కూడా పెట్టద్దు. మొత్తం 20 లైన్ల కంటెంట్ అవసరం, చిన్న కంటెంట్ అయినా సరే. ఇక చూడు, నేను థంబ్నెయిల్ పెట్టిన డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ ఫర్ 8,500, డోంట్ మిస్. అది నచ్చినోడు క్లిక్ చేస్తాడు, నచ్చినోడు క్లిక్ చేయడు. సో థంబ్నెయిల్ ఎప్పుడు ఈ విధంగా ఉండాలి. సో సక్సెస్ స్టోరీ ఆఫ్ ద కర్నూల్ స్టూడెంట్. ఇక్కడ చూడు, నువ్వెంత నీ బతుకెంత నాలుకకు వస్తారా, 13,000 వ్యూలు, ఇది 1,00,000 కూడా అవుతుంది ఇది. సో ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట, థంబ్నెయిల్స్ ఎట్లా పెట్టాలి ఇంకా అనే దానికి. ఇక చూడు, వీడు జస్ట్ తూ నీ బతుకులను ఉద్దేశండి అంతే. వాడు ఆ సుశిట్లోడు ఇవన్నీ యాంగ్జైటీ పెరిగిపోతారు, వీడు ఏం మాట్లాడిండు, ఏం దూరావాయి అని చెప్పేసి. సో మీరు నేర్చుకుంటారులేండి, యాజ్ ఆఫ్ నా ఐ విల్ షో యూ హౌ టు డూ దాట్. సో దీనికి క్యాన్వాకి వెళ్ళండి, క్యాన్వాలో మీరు చేసుకుంటే అయిపోతుంది. నేను క్యాన్వా ప్రీమియం ఆప్షన్ ఉంది నాకు, దాని నుంచి చేస్తున్నా. 1 సెకండ్ అండి, జస్ట్ బీ విత్ మీ. నా క్యాన్వా అకౌంట్ లో లాగిన్ అవుతున్నా. ₹400 ఏమో తీసుకుంటుంది అది ప్రీమియం అయితే. ప్రీమియం లేదంటే చాలా బాగుంటాయి అన్నమాట. అంతే, చాలు. బీన్ దేర్ ద స్క్రీన్. యా, ఇక్కడ క్యాన్వా ప్రీమియం ఉంది నాకు. ఇక్కడ నాకేం కావాలి, క్యాన్వా అనేది చాలా వరకు వాడుతుందండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మనం ఇంత వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి కదా, థంబ్నెయిల్ అని పెట్టండి. యూట్యూబ్ థంబ్నెయిల్ ఓకే. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఎంత బాగా చేసి పెట్టారు వీళ్ళు. ఎలాంటి చేసి పెట్టారు వీళ్ళకి తెలుసు కదా, ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ కాదు అనేది. అదే విధంగా పెట్టారు. ఇది చూడండి, ఇది చూడండి, ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ మంచి పనికి వస్తాయి అన్నమాట. ఇది హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, నాకు తెలిసిపోతుంది మన కంటెంట్ ఎంత ఉంది, ఎంత రాసుకుంటే బాగుంటుంది అనేది. ఇది వాడిన చూడండి, నేను నాకు ఇప్పుడు 80,000 వ్యూస్ వచ్చిన దానికి ఇది వాడిన. ఓకే, ఈ విధంగా హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇస్ ఆల్సో ఫైన్. ఓకే, నేను ఇది పెట్టేస్తున్నా. సింపుల్, చాలా సింపుల్ గా ఉంది. హౌ టు అని పెట్టేసిన, హౌ టు క్రియేట్. ఫైవ్ మనకు అవసరం లేదు, తీసుకుపడతాం. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ని డ్రాగ్ చేద్దాం. ఇది తెలుగులో కూడా రాసుకోవచ్చు కదా సార్? ఇది తెలుగులో కూడా రాయచ్చు. ఓకే, హ్యాపీగా తెలుగులో రాసుకోవచ్చు. లేదంటే తినేలా చేద్దాం అంటే, ఇది చూడండి, ఇది కాపీ చేసుకుంటున్నా, కాపీ పేస్ట్ అంటే రెండో చేసిన. ఇప్పుడు ఇప్పుడు హౌ టు క్రియేట్ అనేది ఒకటి ఉంది కదా, ఇది ఎంతవరకు యూట్యూబ్ ఛానల్ అయితే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఎక్కడికి వచ్చాం, ఇక్కడ చదువుతాం. అంటే థంబ్నెయిల్లో నాకు టెక్స్ట్ హైలైట్ కావాలండి, అందుకోసం. ఓకే, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇది తెలుగుది అనేది నాకు అర్థమైతలేదు. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది. ఓకే, తర్వాత ఇంకా ఇన్ 2023 కూడా పెట్టేస్తాం, ఇంకా తీసేద్దాం. 2023 అనేది పెట్టేస్తాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది తెలుగులో పెడదాం. తెలుగులో ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తెలుగులో చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం తెలుగు అని పెట్టేస్తాం. దీన్ని హైలైట్ చేద్దాం, ఎంత పెద్దగా పెడితే అంత పెద్ద. ఇదే దీనికి సెల్లింగ్ పాయింట్.
ఎందుకంటే ఒక హిందీ వర్డ్ వచ్చింది, ఒక ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది, ఒక ఇది ముట్టుకోడు వాడు, మనకు అవసరం లేదు కూడా. ఎందుకంటే వచ్చినా కూడా వెళ్ళిపోతాడు ఆయన. ఆ తెలుగులో కూడా అట్రాక్ట్ కావాలి కాబట్టి ఇది పెట్టేస్తుంది. సో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 2023 అయిపోయింది. సార్ తెలుగు ఫాంట్లు మార్చేసారు, అవి వేరే ఫాంట్లు వస్తాయా? ఏంటండి తెలుగులో ఫాంట్స్ మార్చేసారు అవి? ఆ ఇది మీరు అడిగారు కదా, ఇది తెలుగులో ఫాంట్ ట్రై చేద్దాం. మారిందా? నో సార్ మారతలేదు కదా. ఇక్కడ చూద్దాం హౌ టు క్రియేట్. ఇక్కడైతే మారుతుంది, పాపిన్స్ మారట్లేదు, తెలుగుది మారట్లేదు. ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా బై డిఫాల్ట్ తీసుకున్నప్పుడే వే దగ్గర మార్చి తీసుకోవాలి. ఇది అట్లా వస్తుంది. ఓకే, ఇంకా మీరు కలర్స్ మార్చుకోవాలంటే మార్చుకోండి, మీకు ఏ కలర్స్ కావాలో. బట్ బై డిఫాల్ట్ వాడు ఇచ్చింది బాగానే ఉంటుంది, దాన్నే వాడుకున్నాము. ఓకేనా అండి, క్లియర్? నాకేంటంటే మీరు ఏదైతే కంటెంట్ పెడుతుందో, ఎక్కువ కంటెంట్ వద్దండి నాకు, తక్కువ కంటెంట్ అయినా సరే కానీ హైలైట్ కావాలి అంతే. మన మెయిన్ ఇమేజ్ మంచిగా ఉండాలి, కొంచెం కంటెంట్ అయినా పెద్ద ఫాంట్ లో ఉండాలి. అదే వన్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 2023 అయిపోయింది. దీన్ని మనం కలర్స్ మార్చాలంటే మార్చుకోవాలి. నాయిస్ వస్తుందండి జరా బ్యాక్గ్రౌండ్ లో. సో ఐ వాంట్ ఐ కెన్ చేంజ్ దట్స్ కలర్స్. ఈ కలర్ కూడా మారుతుంది. కొంచెం బ్రైట్ గా ఇంత ముందు పోల్చుకుంటే లైక్ ఇట్. ఐ వాంట్ గో ఫర్ ఇట్. షేర్ డౌన్లోడ్. ఎస్, సో థంబ్నైల్ రెడీ అయిపోయింది. పెద్ద టైమింగ్ కాదు, మీరు ప్రీమియం తీసుకుంటే పెద్ద పనే కాదు, ఫటాఫట అయిపోతుంది. సో వి విల్ గో టు ది ఛానల్ అండ్ అప్లోడ్ థంబ్నైల్. అయిపోయింది, థంబ్నైల్ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నైల్. తర్వాత బై డిఫాల్ట్ గా ఇది ఇది కిడ్స్ కోసమా కాదా అంటది, నో అని చెప్పండి. మనం కిడ్స్ కోసం చేయట్లేదు కాదు, ఎందుకంటే అకార్డింగ్ టు యూట్యూబ్ పాలసీ కిడ్స్ కోసం చేస్తే చెప్పాలన్నమాట. కిడ్స్ కోసం చేసిన యాడ్స్ అనేది అక్కడ రాదు అనమాట. తర్వాత షో మోర్, ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయండి, ఇక్కడ కీవర్డ్స్ రాసుకోవాలి. ఈ కీవర్డ్స్ అంటే మనకు సంబంధించింది, ఇదేంది హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ కమ్మగొట్టండి. యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు, ఓకే, యూట్యూబ్ ఛానల్ ఇన్ 2023. ఈ విధంగా 500 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు. ఈ కీవర్డ్స్ అన్ని మనం రెడీ చేసుకొని డిఫరెంట్ ఫార్మాట్లు ఇస్తాము. మనం యూట్యూబ్ లో కొట్టినప్పుడు కనిపించింది కదా ఇక్కడ ఏమని కొడుతున్నాం, అది హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. ఇవి ఏమని కొడుతురు, ఇన్ తమిళ్, లోగో, బ్యానర్ అండ్ ఎర్న్ మనీ ఇన్ తెలుగు, ఇది ఒక కీవర్డ్. ఆ కీవర్డ్ కూడా అవి కాపీ చేసుకొని పెట్టుకుంటే సరిపోదు కదా? పెట్టుకోవచ్చు, కాపీ చేసి పెట్టుకుంటే దాన్ని వాడుకోవచ్చు. రైట్, దాంతోపాటు మన ఛానల్ పేరు కూడా రాసుకోవచ్చు మీరు, ఓడిఎంపి తెలుగు ఆర్ సుభాష్ మంగళం అని కూడా రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కీవర్డ్స్ అయిపోయినాయి, ఇంకేం లేదండి, ఇక ఇవన్నీ వదిలేసేయండి, ఇవేం అవసరం లేదు. సో మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, టైటిల్ బాగా రాయాలి, టైటిల్ పెద్దగా రాయండి, 100 క్యారెక్టర్స్ వరకు వాడుకోండి. కానీ ఏమైతే జనాలు సర్చ్ చేస్తారో, మీరు హౌస్ ఫర్ రెంట్ ఇన్ హైదరాబాద్, హౌస్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని రాయాలి. కొత్తగా హౌస్ ఫర్ సేల్ అని రాయొద్దు, ఆ కీవర్డ్ రాయాలి. డిస్క్రిప్షన్ లేబర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు క్యాచ్ చేయడానికి హౌస్ ఫర్ సేల్ ఓన్లీ ఫర్ 2 lakhs, అంటే ఎంత కాస్ట్ ఉంది దాని ప్రకారం 20 lakhs, అది క్యాచీ పాయింట్ అనమాట. అది థంబ్నైల్ లో బాగా క్రియేట్ చేయండి, అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ బటన్, వీడియో ఎలిమెంట్స్ ఏం అవసరం లేదండి మీకు, అంత డెప్త్ అవసరం లేదు. కాపీ రైట్, వేరే వాళ్ళ వీడియో ఎప్పుడు తీసుకోకండి, మీ సొంత వీడియో మీద కాపీ రైట్ వచ్చింది అనుకో, యూట్యూబ్ ఛానల్ 3 strikes తర్వాత మీ ఛానల్ని డిలీట్ చేస్తుంది అనమాట. సొంత కంటెంట్ ఉండాలి, వేరే మ్యూజిక్ వాడుకోవద్దు,
యూట్యూబ్ లోనే ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది, వాడుకోండి. కానీ సినిమా పాటలు అవన్నీ వాడుకున్నారు అనుకోండి, షార్ట్స్ లో వాడుకోవచ్చు, ఈ ఛానల్లో మాత్రం వాడుకోవద్దు. అయిపోయిందా? ఇది పబ్లిక్ ఉంది కదా, పబ్లిక్ అని కొట్టేసి పబ్లిష్ అని కొట్టేసండి, అయిపోతుంది. ఇంకా మీది వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది. ప్రైవేట్ అని పెట్టుకుంటే మాత్రం మీ కాడికే ఉంటుంది అది. ఓకే, మీరు ఎవరికి లింక్ షేర్ చేస్తే వాళ్ళకే వస్తుంది అనమాట. ఓన్లీ యూ అండ్ పీపుల్ యూ చూస్ కెన్ వాచ్ ఈ వీడియో. అన్లిస్టెడ్ అంటే ఎనీ వన్ విత్ ద వీడియో లింక్ కెన్ వాచ్. ఇదేమో నువ్వు ఎవరికైనా యాక్సెస్ ఇస్తే వాళ్ళే. అన్లిస్టెడ్ పెట్టినావు అనుకో, ఎవరికి కనిపించదు. నువ్వు ఈ లింక్ షేర్ చేసిన వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది. పబ్లిక్ అంటే అందరికి కనిపిస్తుంది. పబ్లిక్ కాకుండా ఇన్స్టాంట్ ప్రీమియం అని పెట్టినావు అనుకో, అవతలకి ఇది లైవ్ వీడియో అనుకుంటాడు, ఇప్పుడు లైవ్ వచ్చింది అనుకుంటాడు అనమాట. షెడ్యూల్ అంటే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. బట్ సింపుల్ గా పబ్లిక్ అని పెట్టేసి పబ్లిష్ అని కొట్టండి. ఇప్పుడు నా ఛానల్లో ఆ వీడియో పబ్లిక్ అయిపోయింది. ఇది ఎవరైతే ఎలా వాడుకోవాలి సార్ చెప్తా. ఇప్పుడు పబ్లిష్ అయిపోయిందండి వీడియో. ఇగో నిన్న క్లాస్ కి ఎవరైతే రాలేదో వాళ్ళందరికి వీడియో రెడీ ఉంది. ఇదే వీడియో నిన్న మిస్ అయిన రాజగోపాల్ రెడ్డి గారి వీడియో చూసుకోండి. మీరు మీ గ్రూప్ లో కూడా పెడుతున్నాను నేను. ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది కొత్త ఛానల్ ఇది, రైట్ అండి. సో మొత్తం మీద ఈ వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇంకొకటి, వీడియో ఎప్పుడైతే ర్యాంకింగ్ పెరగాలనుకుంటే టైటిల్ డిస్క్రిప్షన్ తో పాటు దీన్ని కంపల్సరీ వాట్సాప్ లో షేర్ చేయండి. వాట్సాప్ లో ఒకసారి షేర్ చేయండి, ఎందుకంటే దీనివల్ల కూడా ర్యాంకింగ్ పెరుగుతుందండి. దీనివల్ల కంపల్సరీ ర్యాంకింగ్ పెరుగుతుంది. ఫేస్బుక్ లో ఒకసారి షేర్ చేయండి, ట్విట్టర్ లో ఒకసారి షేర్ చేయండి. సో ఇప్పుడు నేను బలరామ్ కి షేర్ చేస్తాను. ఎవరో ఒక పర్సన్ కి షేర్ చేయండి చాలు. ఓకే, ఫేస్బుక్ లో షేర్ చేయండి, ట్విట్టర్ లో షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఏం చేస్తుంది, ఈయన ఈ వీడియోను హైలైట్ కానీ ఎన్ని దగ్గర తీసుకెళ్తున్నాను కూడా చూస్తుంది అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇప్పుడు ఏమవుతుంది, నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, జనాలు మన ముఖ్య చాలా మంది ఛానల్ ఓనర్లు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని అంటారు కదా, ఎందుకోసం అంటే, ఇప్పుడు నేను వీడియో రిలీజ్ చేసిన కదండి 731 సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ హోమ్ పేజ్ లో ఫీడ్ లో వస్తుందంటే నా వీడియో. ఓకే, కానీ కొందరు యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, 4 రోజులకోసారి 5 రోజులసారి. కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద నోటిఫికేషన్ కొడతారు చూడు, వాళ్ళకు సపరేట్ గా యూట్యూబ్ ఏం చేస్తుంది, ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది ఈమెయిల్ కి కూడా డైరెక్ట్ గా, మీ ఓడిఎంటి తెలుగైనా ఒక వీడియో రిలీజ్ చేసిన పోయి చూడుపో అని చెప్తుంది అనమాట. అట్లా మనకు వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు 100,000 సబ్స్క్రైబర్స్ ఉంటే కూడా 10,000 మంది కంటే ఎక్కువ నోటిఫికేషన్ పెట్టుకోరు, ఆ 10,000 మందికి కంపల్సరీ నోటిఫికేషన్ పంపిస్తుంది యూట్యూబ్ అనమాట. అందుకే మీ సబ్స్క్రైబర్స్ ని మనము సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అని చెప్పాలి. ఓకే అండి, సో దిస్ ఇస్ ద వీడియో. అయితే ఈ వీడియో వైరల్ ఎలా అవుతుంది, ఈ వీడియోని చాలా మంది ఎలా చూస్తారు అనేది మనం చెక్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం అండి, జస్ట్ బీ విత్ మీ. రైట్, అయితే గుర్తు పెట్టుకోండి ఈ వీడియో 17 నిమిషాలు ఉందండి. అయితే చాలా వరకు కాంట్రవర్సీ వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు చూస్తే పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ కావచ్చు, తెలంగాణ పాలిటిక్స్ కావచ్చు, ఒక హీరోయిన్ గురించి కావచ్చు, హీరో గురించి కానీ ఈ వీడియోస్ చాలా వైరల్ అవుతుంటది. ఎవడెవడో పనికి మాలినోడు మాట్లాడినా కూడా అది వైరల్ అవుతుంది. ఇక్కడ నేను 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సబ్జెక్ట్ మీద నేను వీడియో పెడతాను, నా వ్యూస్ చూడండి 135, 101, 49, 28 ఇంతే. ఎందుకంటే నాకు చెప్పడానికి రాదని కాదు, ప్రాబ్లం ఏంటంటే ఈ కంటెంట్ ఇష్టం లేదు ఎవరికి, ఇష్టం ఉన్న కంటెంట్ ఇవ్వడం చూస్తుంది. ఇప్పుడు ఇదే నేను ఏదైనా ఒక పొలిటీషియన్ గురించి మాట్లాడే ఆయన ఇట్లా అన్నామనుకో, సుభాష్ మంగళం ఏందో రేపటి వరకు చాలా మంది తెలిసిపోతుంది, అరే ఓడరా నువ్వు అని నాకు మెసేజ్ కూడా వస్తాయి అనమాట. అంటే జనాలకు ఏం నచ్చిందో ఆ వీడియో చేస్తే వైరల్ అయిపోతుంది. నేను కొన్ని వీడియోలు చూసిన పరిశీలన, అరే ఎవరపై నువ్వు, వాడు నా తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేసిన ఛానల్ ఇలా 400,000 సబ్స్క్రైబర్లు, 500,000 సబ్స్క్రైబర్, మళ్ళా స్మార్ట్ ఫోన్ కూడా ప్రాపర్ గా లేదనమాట, అంటే కంటెంట్ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రీసెంట్ గా జరిగిన ఏదో రజనీకాంత్ కాంట్రవర్సీ కావచ్చు, అది ఎవరు మాట్లాడినా కూడా వ్యూస్ వస్తాయండి. కరెక్ట్ కాంట్రవర్సీ అయిన టైంలో వీడియో రిలీజ్ చేసినాం అనుకో, ఏమవుతుందంటే ఆ తమిళ అలా పెట్టామనుకో, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అనమాట ఇదేంది అనేది, వాడు ఆ వీడియో మొత్తం చూసాడు అనమాట. ఓకే, సో ఒక వీడియో ఎట్లా వైరల్ అవుతుందంటే, ఫస్ట్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఎవరు వీడియో రిలీజ్ చేసినా ఒక 10 మందికి చూపించడానికి ట్రై చేస్తుంది యూట్యూబే. అయితే ఆ 10 మందికి కనిపించినప్పుడు అందులో ఎంతమంది క్లిక్ చేస్తారు చూస్తుంది,
నీ థంబ్నైల్ మంచి అట్రాక్టివ్ ఉండి రీసెంట్ దానికి సంబంధించిన అనుకో 10 మంది ఓపెన్ చేసిన అనుకో యూట్యూబ్ ఏమో ఆహా వీ వీడియోలో దమ్ము ఉంది అనుకుంటది. నెక్స్ట్ 10 మంది కూడా 90% వీడియో చూసింది అనుకో అప్పుడు ఏమనుకుంటుంది యూట్యూబ్ ఆహా ఇది బెస్ట్ కంటెంట్, ఇది 10 మందికి చూపిస్తే 10 మంది క్లిక్ చేసారు, ఆ 10 మంది కూడా 90% వీడియో చూసారు, అప్పుడు ఏం చేస్తుంది సార్ యూట్యూబ్ 10,000 మందికి యూట్యూబ్ నోటిఫికేషన్ పంపిస్తుంది తెలియనోని కూడా. ఆ 10,000 మంది పొరపాటున 90% చూపించారు అనుకో నెక్స్ట్ ఇంకా 1,00,000 మందికి 5,00,000 మందికి 10,00,000 మంది ఆ విధంగా వీడియోస్ అనేది కంటెంట్ వైరల్ అవుతుంది. ఇప్పుడు సుభాష్ మంగళం అనేతనైనా పాలిటిక్స్ గురించి మాట్లాడే నాకు పాలిటిక్స్ అవసరం లేదు, ఇంకే హీరో హీరో గురించి అవసరం లేదు, నా బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నా వ్యూస్ ఇట్లే ఉంటాయి, ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2023 అంటే ప్రతి ఒక్కరికి అవసరం లేదు కదా, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు, అది కూడా 5 నిమిషాలు చూసి 6 నిమిషాలు చూసి వదిలేస్తారు అన్నమాట. కాబట్టి ఈ వీడియోస్ వైరల్ కావడం చాలా కష్టం, కానీ వీడియో వైరల్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ బిజినెస్ మీ రియల్ ఎస్టేట్ కూడా మీకు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది, మీకు 20, 30, 40 కంటే ఎక్కువ వ్యూస్ రావు, కానీ ఏదో ఒక వీడియో 100,000 వ్యూస్ వస్తుందండి, ఏదో ఒక వీడియో 100,000 వ్యూస్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి ఈ వీడియో 88,000 వ్యూస్ ఉన్నాయి, వాట్ ఆర్ ఇట్ మై బి సక్సెస్. మనం కీప్ ఆన్ ట్రై చేస్తుండాలి, కీప్ ఆన్ ట్రై చేస్తుండాలి. బిజినెస్ లో ఇప్పుడు 101 వ్యూస్ కదా, ఇలా నాకు 3 జాయిన్ అయ్యారు, నాకు 21,000 వచ్చింది, ఇంకేంది సో నాకు 100,000 వ్యూస్ అవసరం లేదండి. 101 వ్యూస్ వచ్చినా క్వాలిటీ వ్యూస్ వచ్చినాయి అనుకో దాని నుంచి మనం డబ్బులు సంపాదించవచ్చు. సో ఇనిషియల్ గా మీరు ఎవరు కూడా ఎక్కువ వ్యూస్ రావాలని ఆలోచించకండి, మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే థంబ్నైల్ ఎట్లా పెడుతున్నా నేను, వీడియో కంటెంట్ బాగుందా లేదా, నాకున్న 10 మంది సబ్స్క్రైబర్స్ కి సాటిస్ఫై చేస్తారో లేదా చూడండి. రాను 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 రెగ్యులర్ గా కన్సిస్టెంట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ అనేది లిఫ్ట్ చేస్తుంది. ఓకే ఇప్పుడు 3 మార్చికు 18 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇప్పుడు 11 మార్చికు 735 సబ్స్క్రైబర్స్ ఉంటుంది. నేను దీని మీద ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటే ఆటోమేటిక్ గా 1 సంవత్సరానికి 100,000 సబ్స్క్రైబర్స్ వస్తుంది. కన్సిస్టెంట్ ఇంపార్టెంట్. ఓకే ఫైనల్ గా వీడియో వైరల్ కావాలంటే ఒకటే ఒకటి, వీడియోలో దమ్ము ఉండాలి. నీ వీడియో మంచిగా ఉంది అంటే అబ్వియస్ గా జనాలు చూస్తారు. తర్వాత వీడియో అనేది కస్టమర్ కి ఇంట్రెస్ట్ అయి ఉన్నదే ఉండాలి, అప్పుడు వైరల్ అవుతుంది అనమాట. ఓకే రైట్. సో దీని ఏమంటారు అంటే వాచ్ టైం అంటారు, కస్టమర్ అనేవాడు ఎంతసేపు నీ వీడియోని చూస్తుండు. అందుకే మీరు చాలా యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏమంటారు అంటే దోస్తో ఏ వీడియో ఆప్ ఎండ్ తక్ జరూర్ దేఖి అంటాడు వాడు, ఆడ ఎండ్లో ఏముండదు, ఎండ్ తక్ చూస్తే వీనికేమైతుంది అల్గారితం హిట్ అయిపోయి వీడి వీడియో పైకి లేస్తుంది అనమాట. అందుకోసం ఇంకోటి చాలా మంది కూడా మనం ఒక హీరోయిన్ సంథింగ్ అనుకుంటున్నాం, నాకు క్రష్ స్టార్ట్ అయిందండి, నా బాయ్ ఫ్రెండ్ పేరు నేను చెప్తా అని చెప్పేసి ఎండ్లో చెప్తా అని చెప్పింది, ఎంతసేపు 45 మినిట్స్ వీడియో, 44 మినిట్స్ లో చెప్పింది ఎవడు లేడని చూసుకోవడంతో బగరగాడు అనమాట. కానీ ఆమెకు సక్సెస్ ఏంటంటే వాడు 45 నిమిషాలు వీడియో చూసాడు, వాడి కింద కామెంట్లో తిట్టిండు అనుకో, తిట్టినా కూడా లాభమే. ఎందుకంటే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే వీడియో చూసింది ఒక ఎత్తు అయితే ఎవడన్నా కామెంట్ చేసిండు అనుకో బోనస్ పాయింట్, అది ప్లస్ ఆ నెగిటివ్ అనేది యూట్యూబ్కి అర్థం కాదు, కామెంట్లు కూడా పెడుతురంటే 5 తోపు వీడియో అనుకుంటుంది అనమాట. కాబట్టి వాడు తిట్టినా కూడా ప్లస్సే, వాడు పొగిడినా కూడా ప్లస్సే అనమాట. ఓకే రైట్. సో మనం ఇక్కడ వాట్ ఆర్ వి లెర్నింగ్ ఈజ్ ఏంటంటే వీ డోంట్ వాంట్ టు మేక్ మనీ ఫ్రమ్ ద యాడ్స్, మన రియల్ ఎస్టేట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనుకుంటున్నాం కాబట్టి మీకు ఆ వైరల్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ కంటెంట్ ఏంటి, వీఆర్ సెల్లింగ్ అ హౌస్. ఓకే హౌస్ ఫర్ సేల్ ఇన్ సైదాబాద్ ఓన్లీ ఫర్ దిస్ మచ్ అమౌంట్ అని పెట్టేసి మీ ఫోన్ నెంబర్ యాడ్ చేయండి, టైటిల్ అనే మీ ఫోన్ నెంబర్ యాడ్ చేయండి మీరు మాత్రం, అండ్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయండి సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి 30 రోజులకు 30 వీడియోస్ చేయండి, 31వ రోజు సర్ప్రైజ్ ఉండండి. రెగ్యులర్గా ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో యూట్యూబ్ అనేది వాడికి అప్రైజల్ ఇస్తుంది. నెక్స్ట్ థింగ్, ఫస్ట్ 10 మంది అన్నారు కదా, మీరు ఒక పని చేయండి, వీడియో రిలీజ్ చేసినప్పుడే మీకు తెలిసిన 10 మందికి వీడియో పంపించండి, పంపించి చెప్పండి రిక్వెస్ట్ ప్లీజ్ ఆ వీడియోను మొత్తం చూడండి, మీరు వింటే విను లేకపోతే లేదు మ్యూట్లో పెట్టుకో, కానీ ఆ వీడియో మొత్తం అయిపోయేటట్టు చూడండి చెప్తారు. దానివల్ల ఏమవుతుంది, అట్లీస్ట్ అందరు చూడడం వల్ల వాచ్ టైం పెరిగి స్లోగా యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తుంది. దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆన్ యూట్యూబ్ ఇస్ టైటిల్, డిస్క్రిప్షన్, ఒక 3 హ్యాష్ట్యాగ్స్ ఇవ్వండి, తర్వాత కీవర్డ్స్ పెట్టండి, తర్వాత థంబ్నైల్. థంబ్నైల్లో చాలా కంటెంట్ పెట్టాల్సిన అవసరం లేదండి, 2-3 లైన్స్ అయినా పెద్దగా పెట్టండి అయిపోతుంది, దట్స్ ఇట్. తర్వాత షేర్ చేయండి, షేర్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ని ఎక్కువసేపు కంప్లీట్ చూడడానికి ట్రై చేయండి, సో దట్ యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకు అదే సజెస్ట్ చేస్తుంది.
దాట్స్ ఇట్. తర్వాత కామెంట్స్ వస్తాయి మీకు, కామెంట్స్ వచ్చిన ప్రతి కామెంట్కి మీరు రిప్లై బ్యాక్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, దాన్ని 3 C's అంటారండి, 3 C's కాన్సెప్ట్ అంటారు అనమాట. సో ఇది ఏంటంటే కామెంట్ కనెక్ట్ కాన్వర్జేషన్ కనెక్ట్ కన్వర్జన్ కాన్వర్జేషన్ నెక్స్ట్ కన్వర్జన్ అంటే ఆయన కామెంట్ పెట్టిండు, ఓకే నువ్వు రిప్లై బ్యాక్ ఇస్తున్నావు అంటే ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఆ కాన్వర్జేషన్ లా నువ్వు ఆయన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంటే, ఇప్పుడు నువ్వు పెట్టేసినావు సార్ 2 BHK ఫ్లాట్ ఇంత అని పెట్టేసినావు, ఆయన ఉండి ఏ ప్లేస్ లో సార్ అన్నావు, రిప్లై బ్యాక్ ఇచ్చిన ఈ ప్లేస్ లో అనేది ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అయింది కదా, దానివల్ల ఆయన కరెక్ట్ అయిపోతాడు, ఫైనల్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. కాబట్టి ప్రతి కామెంట్ కు నువ్వు రిప్లై బ్యాక్ ఇవ్వాలి. మీరు మీ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోతే, మీ ఛానల్ డాష్ బోర్డ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మేనేజ్ వీడియోస్ యూట్యూబ్ స్టూడియోకి వెళ్తారు మీరు, ఇక్కడ ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీ ఛానల్ ఏమేమి జరిగింది, ఏం కథ, ప్రస్తుతానికి ఎన్ని సబ్స్క్రైబర్స్, మీరు ఏమైనా అచీవ్మెంట్ చేసిరా లేదా, ఓకే రీసెంట్ గా 10,000 వ్యూస్ అయినా ఒక అచీవ్మెంట్ ఇచ్చింది అనమాట. తర్వాత జనాలు ఏమని కాంప్లిమెంటరీ, హాయ్ సార్ అని ఆయన పెట్టిండు, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ సార్ అని పెట్టిండు, వీటికి రిప్లై బ్యాక్ ఇవ్వాలి. సో ఇక్కడనే మీరు రిప్లై చేయొచ్చు, కామెంట్లకి వెళ్ళి హాయ్ సార్ అన్నాడు, సో హలో అని పెట్టేశారు రిప్లై. వాళ్ళ కామెంట్ కూడా మనం లైక్ చేద్దాం. తర్వాత రిప్లైలో థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. తర్వాత మీ ఛానల్లో అనలిటిక్స్ ఉంటాయండి, ఇక్కడ అనలిటిక్స్, ఈ అనలిటిక్స్ లో మీ ఛానల్ ఎలా పర్ఫామ్ అవుతుందని తెలుస్తుంది. యువర్ ఛానల్ గాట్ 90,000 వ్యూస్ ఇన్ ద లాస్ట్ 28 డేస్, లాస్ట్ 28 డేస్ లో ఎన్ని వచ్చినాయి, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిందనేది కూడా చూపిస్తుంది. ఇవన్నీ మీరు స్టార్ట్ చేస్తే మీరు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఎవరో ఫ్రీ మ్యూజిక్ అన్నారు కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కిందికి వస్తే మీరు ఆడియో లైబ్రరీ ఉంటుంది, ఇవన్నీ ఫ్రీ మ్యూజికే అండి, ప్లే చేస్తే నాకు వినిపిస్తుంది మీకు వినిపిస్తలేదు, బట్ ఇది ఒక సాంగ్, ఇవన్నీ సాంగ్స్. మీరు కావాల్సిన ఈ మ్యూజిక్ మాత్రం వాడుకోండి, ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, ఈ మ్యూజిక్ ని మీరు కెన్వాలో పెట్టేసి ఎడిట్ చేసుకోండి. పొరపాటున కానీ మీరు సినిమా సాంగ్ ఏదైనా పెట్టారనుకోండి, మీకు కాపీ రైట్ స్ట్రాంగ్ స్ట్రైక్ అవుతుంది, ఎందుకంటే వేరే వాళ్ళ సాంగ్ మనకు తీసుకునే హక్కు లేదనమాట. కాబట్టి అట్లా 3 స్ట్రైక్ అయింది అనుకోండి, మీ ఛానల్ పోతుంది అనమాట. కాబట్టి మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, వీడియో లెంత్ ఎంత ఉంటే కరెక్ట్ కొట్టదండి సార్? గుడ్ క్వశ్చన్. వీడియో లెంత్ అనేది ఎంత ఉండాలంటే డిపెండ్స్ ఆన్ ద టాపిక్ అండి, అదే చెప్తున్నా కదా. ఒక పొలిటికల్ దానికో నువ్వు 30 నిమిషాలు ఇంట్రెస్టింగ్ ఉందనుకో 30 నిమిషాలు కూడా చూస్తాడు, హీరో హీరోయిన్ గురించి 30 నిమిషాలు చూస్తాడు, కానీ సబ్జెక్ట్ గురించి ఎవరు చూస్తారు 30 నిమిషాలు? కాబట్టి మనం ఏం చేయాలంటే షార్ట్ వీడియోస్, లెంగ్తీ వీడియోస్ రెండు ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్. షార్ట్ వీడియోస్ అంటే ఇవి ఎంత ఉండాలంటే లెస్ దాన్ 5 మినిట్స్ ఉండాలండి. ఓకే సార్. లెస్ దాన్ 5 మినిట్స్ వీడియో కొన్ని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ 20 మినిట్స్ పైన ఉన్న వీడియోస్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండు ఇంపార్టెంట్ అయ్యి ఛానల్ కి, ఎందుకంటే ఒక వీడియో 2 మినిట్స్ ఉందనుకో కస్టమర్ ఏం చేస్తారు, 2 నిమిషాలుగా శుద్ధం ఎందు లొల్లి అని చూసాడనమాట 2 నిమిషాలు. ఓకే, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు మీరు 2 నిమిషాలు ఇంకో వాడు చూడడు, ఏ పూరా పోయి అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు అనమాట. అట్లా సో రెండు సార్ కొన్ని టాపిక్ మీద 2-3 గంటలు కూడా ఉంటున్నాయి కదా సార్ వీడియోస్. ఆయన ఏం చెప్తున్నా అదే చెప్తున్నా కదా, టాపిక్ ని బట్టి. ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది, నేను ఇప్పుడు ఈ వీడియో దగ్గర దగ్గర 20 మినిట్స్ వస్తుంది, ఒక సీరియస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకో ఆయన మొత్తం చూస్తాడు, 20 మినిట్స్ చూస్తాడు, ఆయన 20 మినిట్స్ చూస్తాడు నేర్చుకుంటాడు అనమాట. అది టాపిక్ ని బట్టి, టాపిక్ ని బట్టి. ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ లా 20 నిమిషాలు చూడ ఏముంటుంది చెప్పు, 20 నిమిషాలు ఏముంటది? నువ్వు ఒక ప్లాట్ గురించి మారాలంటే మాక్సిమం 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. కాబట్టి మీరు మోస్ట్లీ 5 to 10 మినిట్స్. ఒకవేళ ఇంకా ఎమ్యూనిటీస్ బాగా చూపించాలి, కరెక్ట్ ఒక ఇల్లు ఉంది అనుకోండి, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అది మీ మీద డిపెండ్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ ఎట్లా చెప్తున్నావు అనేది, ఫస్ట్ గేట్ కాడికి వెళ్ళి మెల్లగా బెడ్రూమ్ లోకి పోయి స్టోర్ రూమ్ లోకి వెళ్ళి అన్ని ప్రాపర్ గా చూపించినావు అనుకో 20 మినిట్స్ వీడియో అవుతుంది. నువ్వు ఎట్లా వాడిని హోల్డ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, మీరు కొన్ని చూసిండొచ్చు హోమ్ టూర్లు అని, చాలా మంది హోమ్ టూర్లు చేస్తారు కదా, చూడండి ఎన్ని మిలియన్ వ్యూస్ ఉంటుంది. మా కొత్త ఇల్లు హోమ్ టూర్ 5 డేస్ అగో 29 వ్యూస్, 29 నిమిషాలు ఉంది ఇది, 300,000 మంది చూసారు. వాడు సెలబ్రిటీ కాబట్టి చూస్తారు, ఓ ఈ అమ్మాయి 81,000, 1.6 మిలియన్ వ్యూస్ ఇది అండి. ఈ వీడియో ఎంతసేపు ఉందండి, 38 మినిట్స్ ఉంది. ఇవి ఎంత సెలబ్రిటీ నడిస్తే ఇంకా మామూలు జనాలు, అంటే మామూలు జనాలు కూడా చాలా మంది ఉండరులేండి,
ఇప్పుడు ఈమె నార్మల్ ఈమె రాను రానే ఈమె ఫుల్ ఫేమస్ అయిపోయింది యుఎస్ లో ఉంటుంది ఆమె. చూడండి అందరు చూడండి థంబ్నైల్స్ ఎట్లా పెట్టారు థంబ్నైల్స్. వీళ్ళైతే చాలా గ్రేట్ అండి. ఈ కవిత అనేది షీఈస్ బ్లైండ్ అనుకుంటామె. వీళ్ళ ఆదిరెడ్డి వీళ్ళ ఫ్యామిలీ కదా. చూడండి వీళ్ళు నేను ఇంత ముందు నుంచి చూస్తున్నా వాళ్ళ ఛానల్ క్వాలిటీ చూడండి ఎంత పెరిగిపోయింది ఇప్పుడు. సో నార్మల్ గా స్టార్ట్ చేశారు వీళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిరండి కష్టపడుకుంటూ కష్టపడుకుంటూ అట్లా. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్?